రాయలసీమ రైతుల పరిస్థితి అన్నీ ఉన్న అల్లు నోట్లు శనిలా దాపరించింది శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పోటెత్తుతూ ఉన్న శ్రీశైల జలాశయం నిండుకుండలా మారిన శ్రీశైలం బ్యాక్ వాటర్ మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు మాత్రం శాపంగా మారాయి ప్రధానంగా చూసుకుంటే మనకు ఈ కనిచూపు మేరలో కనిపించేది శ్రీశైలం బ్యాక్ వాటరు ఈ బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్ హంద్రీనివాస్ జలస్రవంతి ప్రాజెక్టు ద్వారా దిగువకి ఇటు మల్ల్యాల ఎత్తిపోతల పథకం ప్రారంభం మొదలుకొని అనంతపురం జీడి జీడిపల్లి వరకు సుమారుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల మేర ఉన్న హంద్రి కాలువకు దిగువన ఆయకట్టు రైతాంగం సుమారు రెండు లక్షల పైగా ఆయకట్టు రైతాంగం ఆధారపడి ఉంది జలాశయానికి నీరు పది పది గేట్లు చేసి పదహైదు అడుగుల మేర నీళ్లు విడుదల దిగువకు విడుదల చేస్తున్నారు నాలుగు లక్షల క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే శ్రీశైల జలాశయానికి సంబంధించి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టులు ప్రధానంగా నందికొట్కూరు దగ్గరలో ఉన్న మలయాళ హెచ్ఎన్ఎస్ఎస్ నింది నందినివా సుజల స్రవంతి ప్రాజెక్టుకు లిఫ్ట్ చేయాల్సినటువంటి అధిక ఇప్పటి వరకు నీరు నీరు విడుదల చేయకపోవడం రైతులకు శాపంగా మారింది మనకు కనిపిస్తున్నటువంటి పంపింగ్స్ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు శ్రీశైలం ప్రాజెక్టు చేరుకోగానే ఈ పంపుల ద్వారా దిగువకు నీళ్ళు విడుదల చేయాల్సింది కానీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఒకవైపు నాగార్జునసాగర్కి నీరు ప్రవహి దిగువకి నీళ్లు విడుదల చేస్తూ ఉన్నా హంద్రీనివా ప్రాజెక్టుకి ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్ చేయలేకపోవడానికి ప్రధానమైన కారణం చెన్నై నుంచి సూరత్ వరకు వేస్తున్నటువంటి పన్నెండు రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోడ్స్ నిర్మాణం చేప చేపట్టే చేపట్టేటువంటి గార్గేపురం బ్రాహ్మణకోట్కూరు మధ్యన హంద్రీనివా ప్రా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాలువ పోతుంది ఆ కాలువ మీద ఉన్నటువంటి ఒక బ్రిడ్జి నిర్మాణం కూల్ చేశారు హైవేకు అనుసంధానంగా పైట్ పెంచి బ్రిడ్జి కట్టేటువంటి కట్టడానికి కాంట్రాక్టర్ చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటి వాటర్ దిగువకు విడుదల చేయాల్సిన అవసరం ఉంది పైప్ లైన్ ఏర్పాటు చేసి ఉంటే సమస్య ఉండేది కాదు అలా అలాంటి పైప్ లైన్ లేకనే ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ఈ హంద్రీనివా ప్రాజెక్టు మీద ఆధారపడ రైతాంగం మాత్రం ప్రశ్నార్థంగా మారింది ఈ ఏడాది నీళ్లు వస్తాయలేదనేటువంటి అయోమైనటువంటి అయోమయమైన పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితి ఉంది అధికారుల నిర్లక్ష్యానికి కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి అలసత్వానికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం కర్నూలు జిల్లా రైతాంగము అటు అనంతపురం జిల్లా రైతాంగానికి మాత్రం శాపంగా మారిందని చెప్పు కనిపించేటువంటి ఈ పండుగ పంపుల ద్వారా దిగువ నీళ్లు పెట్టిదెలిచాలి కానీ ఈరోజు ప్రశ్నార్థంగా మారింది హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించిన ఆయకట్టు రైతాంగం పరిస్థితి అదేంటూ బ్రాహ్మణ్ కొట్కూరు దగ్గర జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం మనం హంద్రీనివా సుజల స్రవంతికి సంబంధించిన కాలువ ఇది మల్యాల ఎత్తిపోతల పథకం నుండి జీడిపల్లిది అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఈ కాలువ ద్వారా ప్రతి ఏటా దిగువకి నీళ్లు లిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్ శ్రీశైలం జలాశయం నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటర్ ద్వారా లిఫ్ట్ చేసి ఈ కాలువ ద్వారా ఈ కాలువ ద్వారా జీడిపల్లి దాకా పంపింగ్ చే పంపింగ్ అయినటువంటి నీరును పంపించేటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఈ కాలువ ప్రధాన ఈ కర్నూలు నుంచి బ్రాహ్మణ కొట్కూరుకు పోయేటువంటి దారి గార్గేపురం బ్రాహ్మణ కొట్కూరు మధ్యన ఉన్నటువంటి ఈ కాలువ పైన చిన్న బ్రిడ్జ్ అంటే ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగేటువంటి క్రమంలో కాలువపై కర్నూలు నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఆ రహదారి బ్రిడ్జి కూల్ చేసి సూరత్ చెన్నై సంబంధించిన ప్రధానమైనటువంటి జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కా ఈ కాలం మీద ఉన్నటువంటి బ్రిడ్జిని కూల్ చేశారు బీల్సీ రహదారి నిర్మించేందుకు జాతీయ రహదారి నిర్మించేటువంటి కాంట్రాక్టరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులో భాగంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముందస్తుగానే శ్రీశైల జలాశయానికి వచ్చేటువంటి ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం కూల్ చేసేటువంటి టైంలో ప్రత్యామ్నాయం చూపించేటువంటి క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగింది ఈ ఇక్కడ జరిగేటువంటి పనులన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో జూలై ముప్పై ఒకటి లోపు కంప్లీట్ చేసి బ్రిడ్జి నిర్మాణం పెట్టాలి ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ను పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది ఆ రకంగా మీరు కంప్లీట్ చేసినట్లయితేనే మీరు ఈ ఈ బ్రిడ్జి కూల్చాల ఈ బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా కట్టుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి ఆ రకమైనటువంటి అనుమతులు ఇచ్చారు అయితే గత వారం పది రోజుల నుంచి జ శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి భారీ వరద వస్తుండడంతో శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ ఫ్లూ బ్యాక్ వాటర్ పెద్ద ఎత్తున కూడా పెరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే అటు పోతురి డిపార్ట్ హెడ్ హెడ్ రెగ్యులేటర్ సంబంధించినటువంటి వాటర్ గేట్స్ ఇప్పటికే ఆరు గేట్లు ఎత్తి దిగువకి విడుదల చేశారు ఎస్ఆర్బిసి తెలుగు గంగ ప్రాజెక్టులకి నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు హెచ్ఎన్ఎస్ఆర్ సంబంధించినటువంటి ఈ కాల్వకి నీరు విడుదల చేయాల్సి ఉంది ఎత్తిపోతల పథకం ద్వారా పంపింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ అధికారులు పంపింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు దీనికి కారణము ఇక్కడ జరిగేటువంటి నిర్మాణ పనుల వల్ల హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వకి పంపి నీళ్లు పంపింగ్ జరిగినట్లయితే ఇక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ నిర్మాణం పూర్తి కాకపోవడంతో దిగువకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వకి పంపి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు పంపింగ్ క్రమం ఆగిపోయినటువంటి పరిస్థితి ఎత్తలేనటువంటి పరిస్థితి ఉంది పంపింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇచ్చినటువంటి కమిట్మెంట్ ప్రకారము ప్రత్యామ్నాయంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇక్కడ పనులు చేప పనులు చేసి ఉంటే రాయలసీమ రైతాంగానికి ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వప కాల్వ ఆయకట్టు రైతాంగానికి న్యాయం జరిగేది కానీ అదే కాంట్రాక్ట్ యొక్క నిర్లక్ష్యమే శాపంగా మారిందని చెప్పవచ్చు ఈ కాల్వ ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టు రైతాంగం ఉంది ఇక్కడ మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి క జీడి అనంతపుర జిల్లా జీడిపల్లి వరకు వెళ్ళేటువంటి కాల్వ దీంతో పాటు సుమారుగా వంద చెరువులకు పైగానే కాల్వకు అనుబంధ అనుసంధానంగా అనుబంధంగా రిజర్వాయర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఏడాది మాత్రం ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి క్రమంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము అధికారుల వైఫల్యము స్పష్టంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది ఈ రైతాంగానికి నీరు అందేసే పరిస్థితి లేదు ఒకవైపు ఎగో ప్రాంతం నుంచి వచ్చేటువంటి శ్రీశైల జలాశయం వాటర్ అంతా కూడా దిగువకి విడుదల చేసి ఇప్పటికే పది గేట్లు లిప్ చేసి దిగువకి నీ నీళ్లు విడుదల చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో బ్యా శ్రీశైలం బ్యాక్ వాటర్ వాడుకోలేనిటువంటి పరిస్థితిలో ఉంది అయితే ప్రధానంగా రైతాంగం ఏమనుకుంటున్నారు ఈ కాలువ నిర్మాణం పనులు ఇంకా ఆలస్యం అవుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశం మీద మనతో మాట్లాడడానికి రైతు ఉన్నారు చెప్పండి పెద్ద ప్రతి ఏడు ఎప్పుడు కాలువకు నీళ్ళు వచ్చేవి మామూలు అంటే ఇప్పుడు వానకాలము స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ పాటికి వస్తుండే వస్తుంటే ఇప్పుడు ఏమంటే ఈ రోడ్డు నుంచే కొంచెం ఒక వారం అటు ఇటు అయింది ఇప్పుడు ఐదో తారీఖు వస్తామంటున్నారు ఇప్పుడు రోడ్డు పైపులు వేసి అవి వేస్తున్నారు కదా ఇప్పుడు ఐదో తారీఖు లోపల రావచ్చు అంటే ఇప్పుడు శ్రీశైలానికి వారం రోజుల నుంచి నీళ్ళు మూడు రోజులు అయ్యే నీళ్ళు వదలబెట్టి వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది ఇప్పటికీ హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ చేయడం లేదు ఒకవేళ ఆలస్యం అయితే ఏంటి పరిస్థితి మామూలుగా ఇప్పుడు ఒక వారం వరకు చూస్తే ఎండలు బిరిగి అంటే ఇప్పుడు మూడముంది కాబట్టి సరిపోయింది ఎండలు బిరిగి వెళ్తే ఇంకా వాడు పడతాయి అవతల ఒక ఇరవై రోజుల కల్లా బొత్తే పైరలు ఎండిపోతాయి అతను బొత్తే ఏమి ఉండవు ఇంకా ఎండే పోతాయి కన్నగా ఇప్పుడు నీళ్ళు వస్తే ఇప్పుడు ఇంకా రైతులు నీళ్ళు కట్టుకొని ఎట్లా కొంచెం ఖర్చు పెట్టుకొని కానీ కొంచెం పంటలు తీసుకుంటారు బతకగలుగుతారు ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది కదా ఎప్పుడు వస్తాయని చెప్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళ కొంచెం వేరే మంచిగా అడిగితే ఐదో తారీఖు వస్తుంది అంటున్నారు పైపులు వేసి ఇప్పుడు ఆల్రెడీ ఇంకా నిన్న పొద్దునుంచే స్టార్ట్ అవుతున్నాయి వరకు అయితే బాగా బేరే బేరే జరుగుతుంది ఆడ ఒకవేళ కాలు నీళ్ళు రాకపోతే ఏంటి పరిస్థితి ఇంకా బోర్లు నీళ్లు కట్టుకుంటారు బోర్లు నీళ్ళు అయితే ఇంకా ఇడిచిపెట్టుకోవాల్సింది ఇంకా కట్టకు నీళ్ళు రాకపోతే పంట ఇక్కడ హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ నిర్మాణము తొందరగా బ్రిడ్జి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎగో ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం వరిసి పట్టుకోవాలి హెచ్ఎన్ఎస్ఎస్కి పంపింగ్ చేసుకోవాలి ఆ పంపింగ్ ఆధార ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కాలకు వచ్చేటువంటి నీటి ఆధారం పైన ఆధారపడి ఉన్నాము అయితే ఇంకో వారం ఆలస్యం అయితే మాత్రం ప పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో తొందరలోనే పనులు పూర్తి చేయాలని చెప్పేటువంటి పరిస్థితి జాతీయ రహదారుల నిర్మాణం చేపిస్తున్నటువంటి కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఈరోజు రెండు లక్షల ఆయకట్టు రైతాంగం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది మనతో మాట్లాడడానికి కొంతమంది రైతు సంఘ నాయకులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది మరోవైపు హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి పంపించేటువంటి కార్యక్రమాలు చేపట్టి కారణం ఏంటి ఇది ఈ ప్రాంత ప్రజలకు చాలా నష్టం చేసేటువంటి పనిని ప్రభుత్వం చేస్తూ ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది నేషనల్ హైవే పనులు గత అనేక నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి ఆంద్రేనివా పైన ఈ నేషనల్ హైవే రోడ్డు పోతుందని కూడా తెలుసు ఎవరైనా ముందు చూపునటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు అంటే నీళ్లు పోయే మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఆ రకంగా బడ్జెట్ నిర్మిస్తారు కానీ ఇక్కడ ఏంటి పాత బిరిచి ప్రభుత్వ అధికారులకు అనుమతి లేకుండా ఇరిగేషన్ అధికారుల అనుమతి లేకుండా దాన్ని ధ్వంసం లోపి రాత్రికి రాత్రి ఈ కాలం మట్టి బూడి చేశారు బూర్ చేసేటప్పుడు అడిగారంటే బూట్ చేసిన తర్వాత మేము బూట్ చేస్తామని చెప్పి చెప్పారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు మరి దీనిపైన కంప్లైంట్ ఇచ్చారంటే కంప్లైంట్ ఇచ్చాం కానీ పట్టుకునే నాథులు లేడు ఎందుకంటే కాంట్రాక్టరు పెద్ద నాయకుడు రాజకీయ నాయకుడు వాళ్ళ అండదండలు ఉన్నాయి మేము ఏం చేయలేము మేము నిమిత్తం మాత్రం చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించట్టి ఈ రాజకీయ నాయకులు ఈ మంత్రులు ఈ ఎమ్మెల్యేలు ఏ రాయలసీమ ప్రజలంటే అంత లెక్కలేని తనమా రాయలసీమ రైతాంగం అంటే అంత చేతగాని వాళ్ళ అయ్యా ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అందినివా కాలం ఉపయోగపడుతుంది గొప్పలు చెప్పుకుంటారు కదా మరి లక్షల క్యూసెక్ల నీళ్లు ఈరోజు సముద్రం పాలవుతుంటే ఆ నీళ్లు పంపింగ్ చేసి కర్నూలు జిల్లా నుండి యాభై ఆరు చెరువులు నింపితే ఈ ప్రాంత రైతులందరూ బాగుపడతారు కదా ఇక్కడి నుంచి కుప్పం దాకా తీసుకెళ్తామంటున్నారు మంచిది ఈరోజు అనంతపురం జిల్లా కరువు జిల్లాగా మారిపోయింది కర్నూలు జిల్లా కరువు జిల్లాగా మారిపోయింది ఉన్న నీళ్లను సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు వెంటనే దాన్ని ప్రత్యామ్మ మార్గాలు చూపాలి తప్ప వరుసగా వారం రోజులు కథనాలు వచ్చిన తర్వాత ఈరోజు స్పందించే పరిస్థితి అది కూడా చాలా టెంపరీగా ఇప్పుడు ఆ నీళ్ళు వస్తే వెంటనే అది కూడా కుంగిపోయే అవకాశం ఉంది మాకు తెలిసిన సమాచారం ఏమంటే బటన్ నొక్కడము బటన్ ఆఫ్ చేయడం రెండు అంట అంటే పేపర్ కోసం పూజలు చేయడం పేపర్ అయిపోయిన తర్వాత పూజలు బంద్ చేయడం ఈరోజు హంద్రి నివాకాలకు హెచ్ఎంజా దగ్గర ఏదైతే ఉందో మలయాళ దగ్గర మొత్తం అన్ని పంపులు ఆన్ చేయాలి వెంటనే ఆ చెరువులు నింపాలి అది ఆన్ చేయకుండా రెండు పంపులే ఆన్ చేశారు పదహైదు నిమిషాల తర్వాత రెండు పంపులు బంద్ చేశారు అంటే జనాల్ని మభ్య పెట్టడం కోసం ఈరోజు అధికార పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మేము కోరుతాం సిపిఎం పార్టీగా ఖచ్చితంగా అన్ని పంపులు ఆన్ చేయాలి హంద్రీ కాలువ ద్వారా మొత్తం చెరువులు నింపాలి కింద స్థాయి ప్రాంతాలు ఏదైతే అనంతరం కడప ఈ ప్రాంతంలో ఉన్న ఆ కూడా నీళ్ళు అందించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను ఎవరైతే నిర్లక్ష్యంగా ఎవరు కాంట్రాక్ట్ ఉన్నారో ఆయన పని చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను కొంతమంది రసష్టంగా నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు నిర్మాణ పనులు పూర్తి అయిపోతున్నాయి మరోవైపు జాతీయ రహదారి ఇటు మద్రాసు నుంచి సూరత్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అంటే అభివృద్ధి జరుగుతుంది ఆటంకం కూడా కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి జాతీయ రహదారి నిర్మాణం తప్పంటారా జాతీయ రహదారి నిర్మాణం తప్పు కాదు నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్ట్ నిర్లక్ష్యం తప్పు అయితే జాతీయ రథ నిర్మాణ పనులు చేసే సందర్భంలో హంద్రినివాకు సంబంధించినటువంటి నీళ్లు పోయేదానికి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి కాలువకు మొత్తం మట్టి పూర్తి చేశారు అది ప్రధాన సమస్య ఎప్పుడైతే మట్టి మట్టి పూర్తి చేశారో ఇక నీళ్లు పోవు కనుక మోటార్లు ఆన్ చేయట్ల కాంట్రాక్టరు అధికార పార్టీ ప్రభుత్వం అంతా ఒకటే ఈరోజు పుట్ట సుధాకర్ యాదవ్ ఏదో పేరు చెప్తున్నారు కాంట్రాక్టర్ పేరు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణానదిలో నీళ్ళు వస్తున్నాయి శ్రీశైలం ప్రాజెక్ట్ నిండింది అందుకని దిగువకు నీళ్ళు ఇస్తున్నారు మరి దిగువకు నీళ్ళు ఇస్తున్నారు అదే అందరినీ నీళ్ళు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదంటే ఇక్కడ పనులు ఉన్నాయి కాంట్రాక్టర్ పనులు అడ్డంగా ఉన్నాయి వాళ్ళ కాంట్రాక్టర్ని రక్షించడం కోసం ఈరోజు మల్ల్యాల దగ్గర పంపులన్నీ కూడా స్టార్ట్ చేయకుండా అట్లే పెట్టారు వాస్తవంగా వారం రోజుల కిందటనే మల్ల్యాల్లో పంపులు స్టార్ట్ చేయాలి ఈరోజు అందినేవా కింద కర్నూలు అనంతపురం సత్సాయి ఈ మూడు జిల్లాల్లో ముఖ్యంగా దిగువన కుప్పంలో ఎప్పుడు పోతాయో ఎప్పుడు పోవో తెలియదు కానీ ఈ మూడు జిల్లాలైనా సరే నీళ్లు ఇవ్వాలి ముఖ్యంగా అనంతపురం జిల్లా సత్సా జిల్లా గత ముప్పై రెండు రోజులుగా ముప్పై నాలుగు రోజులుగా వర్షాలు లేక వేసిన వేసిన పంటలు ఎట్లా ఎండిపోతున్నాయి వాటిని కాపాడుకునే అవకాశం ఉండింది ఈ నీళ్ల ద్వారా అవకాశాన్ని ఈ ప్రభుత్వం చేజేతుల కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి ఆ పంటల యొక్క నష్టపరాలని కాంట్రాక్టర్ నుంచి రికవర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ మీరు చెప్పండి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద ప్రభావం వస్తుంది శ్రీశైలం జలాశయం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ నిండి దిగువకుపోయేటువంటి పరిస్థితి ఆ సముద్రపాల ఏర్పడుతుంది ఎందుకు వచ్చేటువంటి వరదను వడిచిపెట్టలేని పరిస్థితి ఇప్పుడు మనం శ్రీశైలానికి పైన వర్షాలు అనేవి కర్ణాటక తరువాత మహారాష్ట్రలో వర్షాలు అనేవి విపరీతంగా నీళ్ళు వస్తున్నాయి నదిలోకి నీళ్ళు వస్తున్నాయి ఆ నీది ఆ నీటిని కూడా మనం ఆనకట్టలు కట్టి తద్వారా మనం ఇక్కడ నీటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఆ రకమైనటువంటి జరగడం లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నాసిరకం కట్ట ఇక్కడ కట్టినారు తాత్కాలికంగా ఇది నిర్మాణం చేస్తారు ఇది రేపో మాప ఊడిపోయేటట్ల మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్టర్ ఏమో ఈ జూన్ జూన్ చివరి నాటికల్లా పనులు పూర్తి చేస్తానని చెప్పేసి ఒప్పందంలో అగ్రిమెంట్ చేసినటువంటి చేసుకున్న పరిస్థితి రోడ్డు నిర్మాణం చేయడం కోసం చాలా కారుచౌకగా భూములు కొనుగోలు చేసిన భూములు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా రైతులు కూడా ఎటువంటి ఆటంకం చేయలేదు అంటే త్రీ ఫార్టీ ఈ అమరావతి రోడ్డు ఏదైతే ఉందో కర్నూలు టు అంటే మనకు మండవీని తాండ్రపాటి నుండి గార్గేపన వరకు నిర్మించే రోడ్డుకు సుమారుగా కోటి రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కూడా ఎనిమిది లక్షల రూపాయలకి వాళ్ళు దారదత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అంటే రైతులు త్యాగం చేసినారు భూమిని ఎందుకంటే రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది లేకుంటే ప్రజానీకానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా త్యాగం చేసినప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క స్వలాభం కోసం వాళ్ళ యొక్క లాభాల కోసం ఈరోజు రైతులను చాలా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది కరువు సీ సీమగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వర వరప్రసాదినిగా ఉన్నటువంటి ఈ వాకు వచ్చే నీళ్ళను కూడా ఆటంకం చేసి ఈరోజు నీళ్ళన్నిటి కూడా కిందికి పోతున్నటువంటి పరిస్థితి ఉంది సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణమైనటువంటి ఎవరైతే ఉండారో కాంట్రాక్టర్ ఎవరైతే ఉండారో వారిని కఠినంగా శిక్షించాలా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా దీనికి జరిగేటువంటి ఏదైతే నష్టం ఉందో ఆ నష్ట పరిహారాన్ని కూడా కాంట్రాక్టర్ ద్వారా వసూలు చేసి రైతులకు అందజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ ఉదయం ఆర్టీ ద్వారా మనం చూసాం ఇక్కడే నిర్మాణ పనులు జరుగుతున్నాయి ప్రత్యామ్నాయంగా ఇక్కడ పైపులు సుమారుగా ఒక పదహారు పైపులు పద్దె పద్దెనిమిది పైపులు వేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పైపుల ద్వారానే హెచ్ఎన్ఎస్ ద్వారా వదిలినటువంటి వాటర్ దిగువకు వెళ్ళాలి అయితే నాశరకంగా పనులు చేశారు ఉదయం ప్రారంభించి ఇప్పటి మట్టితో కట్టినటువంటి ఒక కట్టలాగా ఉన్న ఇది హద్రీడివా ద్వారా వచ్చేటువంటి వాటర్ ఫోర్స్కి నిలబడుతుందా లేదనేటువంటి మాత్రం ప్రశ్నార్థకంగా మారింది మరోవైపు భారీ స్థాయిలో ఇటు కర్నూలు నుంచి విజయవాడకి పెద్ద ఎత్తున వాహనాలు కూడా భారీ వాహనాలు వెళ్తూ ఉంటాయి మరి వచ్చేటువంటి ఒకవైపు వచ్చేటువంటి వరద ప్రవాహము మరోవైపు ఈ వాహనాల వేగాన్ని ఈ బ్రిడ్జి ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్రిడ్జి నిలబడుతుందా లేదనేటువంటి ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఏదేమైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యము పాలకుల అలసత్వము మరోవైపు జలవనరుల శాఖ యొక్క నిగ్లజెన్సీకి నిదర్శనం ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కాలువకి నివాస్ సుజల సవంతి కాలువకి నీరు రాకపోవడం అనేది స్పష్టంగా తెలియదు విడ చంద్రశేఖర్తో వస్తే నాటికి కర్నూలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది